బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు మీ మహాలేక్ స్క్రీన్ మీద. విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం జనసేన పార్టీలో విభేదాలు బయటపడ్డాయా? నియోజకవర్గంలో నాయకులకు పార్టీ క్యాడర్కు మధ్య సమన్వయం కొరవడిందా? మొన్న పవన్ కళ్యాణ్ విశాఖ వారాహియాత్ర సందర్భంగా కొత్త వలస సెంటర్లో పెట్టిన జనసేన ఫ్లెక్సీలు చింపివేయడంతో బయటపడ్డ విభేదాలు తారాస్థాయికి చేరాయా? కొత్త వలస మండలంలో మండల పార్టీ అధ్యక్షుడు, జిల్లా ప్రచార కమిటీ సభ్యులు ఉన్నా ఫ్లెక్సీలో వాళ్ల ఫోటోలు లేకపోవడంతో మండలంలోని పలువురు జనసేన కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మండల అధ్యక్షులు స్వయంగా ఫ్లెక్సీలో ఫోటో లేకపోవడంతో తీవ్ర అసహనానికి గురి అయి సన్నిహితుల దగ్గర తన గోడును చెప్పుకున్నట్లు సమాచారం. ఎస్కోట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఆశిస్తున్న ఒక జనసేన ముఖ్య నాయకుడికి కేడర్కు సమన్వయం లోపమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. నియోజకవర్గంలో జనసేన పార్టీలో మండల అధ్యక్షులు నామమాత్రమే అని తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ కార్యక్రమంలో కనీసం తమను పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ బహిరంగంగానే మండల పార్టీ అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు ఉంది నియోజకవర్గంలో జనసేన నాయకుల తీరు. నాయకులు ఆధిపత్య ధోరణితో పార్టీ కేడర్ దిక్కులు చూస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు దిశానిర్దేశం చేసే నాయకులు కరువు అయ్యారని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో నియోజకవర్గంలో గత 7 నెలల నుండి యాక్టివ్ జనసేన నాయకులు సైలెంట్ అవడంతో జనసేన పార్టీ గ్రాఫ్ పడిపోతున్నట్లు సొంత పార్టీ కార్యకర్తలే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ పెద్దలు నియోజకవర్గ సమస్యలపై దృష్టి సారించి నాయకులకు పార్టీ కేడర్ దిశానిర్దేశం చేస్తూ పూర్వ వైభవం తీసుకొస్తారో లేదో వేచి చూడాలి. చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పెరిగి దాని మీద నిజం చేస్తూ ఈ రోజున ఒక సాధారణ వ్యక్తి, ఎటువంటి డబ్బు లేదు, ఎటువంటి బలు కూడా లేదు, అటువంటి వ్యక్తిని ఈ రోజున మండల అధ్యక్షుడిగా ప్రకటించారంటే అది కేవలం జనసేన పార్టీలో మాత్రం సాధ్యం అవుతుంది. మరి ముగింపు వచ్చింది. ఈరోజు వచ్చారు మా అధ్యక్షుల వారిగా నక్రాశక్తి నియమించినందుకు. ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి కార్యక్రమాలైనా మీ అందరం కలిసికట్టుగా చేస్తూ ఈ యొక్క కొత్త వలస మండలంలో ఖచ్చితంగా ప్రత్యర్థి పార్టీలకి పోటీ ఇస్తూ ఎటువంటి సమస్యలపైనా పోరాడతామని, అదేవిధంగా నకరా సతీష్ గారికి మేము చెప్తుంది ఏంటంటే నియోజకవర్గం పరంగా కానీ మండల పరంగా కానీ మీకు ఎటువంటి మా ముందు సహకారాలు చేయమన్న జన సైనికులు, నాయకులు అందరం కూడా మీకు సపోర్ట్గా నిలుస్తూ మేము మీరు ఇంకా ఎన్నెన్నో ఎస్కోట్ నియోజకవర్గం మన కొత్త వలస మండలంలో ముఖ్య నాయకులు, అలానే మన మండల అధ్యక్షులు సతీష్ గారు, నాయకులు మన శ్రీని గారు, తర్వాత మన సతీబాబు గారు అందరి సమస్యల్లో మా జనసేన పార్టీ అధినేత గుంటల పవన్ కళ్యాణ్ గారి తరఫున, శృంగవరపుకోట నియోజకవర్గంలో అన్ని మండలాల జన సైనికుల తరఫున, వీరమహిళల తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పార్టీకి ఇంకా ఎన్నో